మాడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు మోచేందుకు బెల్లం పెట్టిండు. ఏ కానీ లక్షిస్తే ఎట్లా? నేను దాని ఎంబడి తులం బంగారం ఇస్తాను. అయింది అది తులమ్మగారికి ఇస్తుండా? చేతి లేపడిస్తానండి అందరూ. పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఆడబిడ్డలకు అందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిండా? ఆడబిడ్డ పేరనే ఇండ్ల జాగాలున్న వారికి, జాగాలు లేని వారికి జాగాలు ఇచ్చి, జాగాలున్న వారికి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాడు. ఇచ్చిండా? ఇక రైతులకు రైతు బంధు మొత్తం ఇచ్చిండా? రుణమాఫీ చేసిండా? 24 గంటల కరెంట్ ఇస్తుండా? ధాన్యం కొనుగోలు చేస్తే బోనస్ 500 ఇస్తాను ఇస్తుండా? కౌలు రైతులకు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తాను ఇస్తుండా? వ్యవసాయ కూలికి 12,000 ఇస్తాను ఇస్తుండా? ఆఖరికి రైతులకు మొండి చేతి చూపించిండు, మా ఆడబిడ్డలకు మోసం చేసిండు, నిరుద్యోగ యువకులకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాడు. ఇచ్చిండా? ఎప్పుడు ఇస్తానో నువ్వన్న మాటలే, టీవీలో రికార్డే ఉంది. నేను వచ్చినటువంటి 100 రోజుల లోపటినే ఈ 6 గ్యారంటీలలో 13 అంశాలు ఉన్నాయి. ఈ 13 అంశాలను 100 రోజుల లోపటినే అమలు చేస్తాను. ఇక రుణమాఫీ అయితే మీరు తీసుకోకపోతే పోయి అర్జెంటుగా తీసుకోండి, బ్యాంకులకు పోయి 2 లక్షలు తీసుకోండి. నేను 9 డిసెంబర్ నాడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండగానే సంతకం పెట్టేస్తా 2 లక్షల రూపాయల మాఫీ. సంతకం పెట్టిండా? ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నంటే, ఏ ప్రజలైతే ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారో వారి కొంత మనం ఇంకా లేపాలి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేసినా వాళ్ళకు తెలుసు బాగా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఏ హామీలు ఇచ్చి అమలు చేయలేదో అది ప్రజల దగ్గరికి మీరు సంపూర్ణంగా ఒక పద్ధతి ప్రకారంగా గ్రామాలలో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లగలిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. మన తెలంగాణ వాళ్ళు అమాయకులు కాదు, మోసపోయింది. ఏదైనా కేసీఆర్ 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు, ఈ రాష్ట్రం 4,000 ఇస్తాడు. మా ముసలమ్మలు ఆశపడ్డారు, ప్రతి ఒక్కరికి ఆశ పెట్టిండు, ఏది అమలు అయితలేదు. మరి అమలు కాని పరిస్థితిలో అనిల్ కుమార్ గారు వచ్చారు ఇక్కడికి. నేను వారికి కూడా చెప్తున్నాను, మేము ఇదివరకు యువకుడివి, జోర్దార్ గట్టిగా ఉన్నావు, ఇదివరకు ఉన్నటువంటి మా పార్లమెంటు సభ్యుడు, జైరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, ది గ్రేట్, ఏం పేరని పేరు ఆయనకు బాగా తెలుసు, బీబీ పాటిల్ గారు. ఈ దేశంలో పార్లమెంట్ మెంబర్లు 543 మంది ఉన్నారు. 10 ఏళ్లలో ఎంపీగా ఉండి 10 పైసలు పని చేయనటువంటి ఎంపీ ఎవరు ఉన్నారంటే బీబీ పటేల్ గారే. మరి ఏ ముఖం పట్టుకుని ఓట్లాడతావా? ఇందుకెళ్ళి పోతే పుటక్కర బీజేపీ వస్తేవి, తెల్ల టికెట్ తీసుకుంటేవి. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే,
నువ్వు ఎప్పటి నుంచో వాళ్ళతో రాయబారం పెట్టుకున్నావు. చాందోళ్ళ గీతం నుంచి రాయబారం ఉంది నీతో వాళ్ళకు. ఇట్లా పోయి టికెట్ తెచ్చుకునే తెల్లారే ఇప్పుడు పాపం అసలు బీజేపీలు బాధపడుతున్నారు. ఆయన ఎవరు చదువుతలేరు. నిన్న బాన్సాలకు వెంకటాపూర్ తాటకాడ శివలాల్ గుడి వార్షికోత్సవం ఉంటే నేను పోయినా. ఆయనకి ఎవరు చెప్పారు, ఆయన కూడా వచ్చిండు. పాత బీజేపీ కార్యకర్త నాయకులు ఎవరు వస్తలేరు. ఈ నెంబర్ ఎవరు ఇద్దరు ముగ్గురు పోయినా వాళ్ళే వచ్చారు. వాళ్ళు ఎత్తి కొట్టుకుంటున్నారు. ఈయనొచ్చి మా బీజేపీ పార్టీ చేరి మా బీజేపీ విజయ అవకాశం పోగొట్టిండని పోతుంది. భీమ్ పటేల్ 10 సంవత్సరాలు ఉంటే కామారెడ్డిలో ఎన్ని ఊళ్ళకి వచ్చిండు. కామారెడ్డి నియోజకవర్గంలో ఏం పని చేసిండు. మరి ఏమి పని చేయనోనివి, ఊళ్ళలో రానోనివి, ఎవరిని పలకరించనోనివి, ఎవరి కష్ట సుఖాలు పాల్గొననివి. మరి నీకు ఓటు ఎందుకు వేయాలి? మేము పిచ్చోళ్ళమా? కొన్ని కామారెడ్డి కాన్స్టిట్యూన్స్ లో 200 గ్రామాలు ఉన్నాయి. ఎంపీ కాబట్టి అన్ని గ్రామాలు రాకపోవచ్చు. ఒక 150 గ్రామాలకు వచ్చి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని పిలుచుకొని మీటింగ్ పెట్టి ఒక గ్రామానికి వచ్చినామంటే, చిన్న గ్రామానికి వచ్చినామంటే, పెద్ద గ్రామానికి వచ్చినామంటే అందరూ ఫోన్లు కొట్టి ఎంపీ గారు వస్తున్నారు, ఎంపీ గారు వస్తున్నారు చెప్పేసి 10 గ్రామాల వారిని పిలుచుకొని మండల హెడ్ క్వార్టర్ కూర్చుండి ఎప్పుడైనా మండల హెడ్ క్వార్టర్ కూర్చుని మీటింగ్ పెట్టుకున్నావా? మరి దేనికోసం నీకు ఎంపీగా? ఏమి సాధిస్తావని కోటేయాలి? ఇప్పటిదాకా చేసినాం, నీ ఉద్దరదంతా చూసినాం. ఇక ఉద్దర పనికిరాదు. మాకు నగదు పనిచేసుకునే కావాలి. గాలి అనిల్ కుమార్ గారు తమ్ముడు చెప్తా ఉన్నాను, మేమందరం శాసనసభ్యులుగా హరీష్ రావు గారు కానీ మేము కానీ 6 సార్లు 7 సార్లు గెలిచినాం 40 ఏళ్ళ నుంచి. బొంప గోవర్ధన్ కానీ సిండే కానీ, మన సిండే ఎంత ఓడిండు, 1000 ఓట్లతో ఓడిండు, 1000 ఓట్లు. అప్పటి వాతావరణం వేరుండే. ఆ ఎందుకో ఆ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కొద్దిగా మనలో కూడా కొద్దిగా అటిట్టుండే. మన ఊళ్ళోనే మన 2 గ్రూపులు ఉండే. ఒక గ్రూప్ నాయకుడు ఓటేపిస్తే ఆ గ్రూప్ నాయకుడు పేరేస్తే ఇంకో గ్రూప్ నాయకుడు కాలు పెట్టి గుంజిండు. ఇది కొంత జరిగింది. అట జరిగి ఆయన ఓడిండు హనుమంతుండే. మేము ఎన్నిసార్లు గెలుచుకుంటూ వచ్చినాం, ఎన్నడూ కూడా మేము ప్రజలను విస్మరించలే, గ్రామాలను వదిలిపెట్టలే, నిర్లక్ష్యం చేయలే. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆపద వచ్చినా, ఏది వచ్చినా రైతు కాపాడుకున్నాం, ప్రజలను కాపాడుకున్నాం, పేదల దగ్గరికి పోయినాం, ఆడవాళ్ళ దగ్గర పోయినాం, గ్రామాల వారికి ఏం కావాలని అడిగి రాసుకున్నాం. ఈ 10 సంవత్సరాలలో గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, అంతకుముందు కూడా మేము ఉన్నాం ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు పనిచేసినాం, తిరిగినాం. కానీ మాకు సవత్తల్లి ప్రేమతోటి అనుకున్నంత సాధించలేకపోయినాం. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ వచ్చిన తర్వాత శాసనసభ్యులకందరికీ ఇది స్వర్ణయుగం, స్వర్ణయుగం. ఇక చేసుకుని దరిద్రుడు చేసుకోకపోవచ్చు, కానీ చేసుకున్నాను చేసుకున్నంత ఉండే. ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా తిరుగుతూనే ఉన్నాం. నువ్వు కూడా గట్టిగా ఉండు. కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ నాకు మొదటి నుంచి అనుభవం. ఇక్కడ ఇక్కడ గులాబ్ జెండను నాటిందే కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ. మా బాన్సడకి తర్వాత నాట్యం, మొట్టమొదట గులాబీ జెండా నాటిందే కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ. మొన్న కూడా
అది ఓటమి ఓటమి కాదు, అది అది కొంత సాంకేతిక కారణాలతోటి జరిగింది, రకరకాల కారణాల వల్ల. మళ్ళా అత్యధిక మెజార్టీ ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ కూడా కామెడీ కాన్ఫిడెన్స్ మీకు. దీటైన కార్యకర్త నాయకులు నాయకులు ఇక్కడ ఉన్నారు. పోతే కొంతమంది దొంగలు పోతే పోయిండేమో, కొత్తగా వచ్చిండ్రు ఇక్కడ మలాయి మసాలా తింటాం కోసం వచ్చిండ్రు, ఇక్కడ మలాయి మసాలా తిన్నారు, అధికారం పోగానే మళ్ళీ ప్లేట్ పల్టాంచారు. పోని వాళ్ళు ఆ ఉన్న రోజులు నెత్తిని పెట్టుకుని వారిని బతిమలాడుకోవడం పీడబోయింది. ఇలా బతిమలాడుకున్నా కడుపు తడబెట్టిన నా కార్యకర్త నేను మొక్కుంటా. ఈ బయటకు వచ్చినటువంటి వాళ్ళు పోతే పీడబోయి పొద్దుగా లేస్తే నాకు ఫోన్ చేసినావా, నువ్వు వస్తుంది చెప్పినావా, ఈ అలుగుడు గులుగుడు అంతా వికి గట్టిగా పార్టీ కోసం పిలిచినా పిలకపోయినా ఈరోజు ఇంత వ్యవసాయ పన్ను ఉన్నప్పటికీ కూడా ఇంత మండు టెండలో ఈనాడు వచ్చిందంటే పార్టీని కాపాడేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళంత నిజమైనటువంటి కార్యకర్తలు, నిజమైనటువంటి కార్యకర్తలు. వాళ్ళ వాళ్ళ పాదాలు కలిగి నెట్టి మోసుకుని తక్కువనే అంత మంచి కార్యకర్త వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళ మనసు నొప్పియద్దు, పదవులు వస్తే మనకు పోతాయి, కార్యకర్త మనసు నొప్పియద్దు. జెండా పట్టి తిరగటం వాళ్ళే, ఇలా మైక్ పట్టి ఊళ్ళలో పోయి మైక్ పట్టుకొని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, గోవర్ధ మాట్లాడినా, ఆ మీటింగ్ ఏర్పాటు చేసి జెండా పట్టుకొని ఊరు తిరిగి గల్లీ గల్లీ తిరిగి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళే. వల్ల వాళ్ళు లేకపోతే ఇక్కడ నేను లేను, ఎవరు ఎవరు లేరు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి. ఒక కామారెడ్డి కాన్ఫిడెన్స్ కాదు అనిల్ గారు, అన్ని కాన్ఫిడెన్స్ కూడా మంచి వాతావరణం ఉంది, మెల్లమెల్లగా వస్తున్నది, ప్రజలు తెలుసుకుంటున్నారు. మొన్న ముసలమ్మ నారాయణ కేడికి వెళ్ళి మా తాండకు వచ్చింది, ఇది సిద్ధపూర్ తాండకు నీళ్ళు తాగుతాకు ఇంతగా కూర్చుందట. ఏ ఊరమ్మంటే నారాయణ గేట్ ఇదో తాండ పేరు చెప్పింది. ఎటు పోతున్నామంటే ఈ భీముని కూడా తాండం చుట్టాలుండే పోతున్నా చెప్పిందట. చెప్పి ఆమెను ఎవరు అదలే, ఆడోరు ఉన్నాడు కాగితంబడు. ఏమన్నాయా, మన పొరపాటున నేను కాంగ్రెస్ ఓటేసిన అలా మొదలారిపోని ఇదే మాట అలా అన్నమాట చెప్తున్నా నేను, అలా మొదలారిపోని దేవుడు లాంటి కేసీఆర్ని పోగొట్టుకున్నామన్నదట. ఈ ప్రజలలో ఘాటుగా అనుకుంటున్నటువంటి విషయం ఇది అంతే కదా. పాలిచ్చబరే గడ్డయ్యకుండా గొడ్డుబరే పాలొస్తాయా? మేము వేసిన బరే గొడ్డుబరేని ఇప్పుడు తెలిసిపోయింది అలా. నేను 5 లీటర్లో 10 లీటర్లో 3 లీటర్లు ఇస్తుండే రోజు తాగ తగ్గొస్తా నా పిల్లగానికి, నా మనమనుకు పెరుగో బజ్జిగనో పాలో ఛాయ్ తాగుతుంటే ఇలా పాలు లేదు ఛాయ్ లేదు పెరుగు లేదు. ఎందుకంటే పాటించే బరేను పాలిచ్చే బరేకు దూరం చేస్తే దొడ్డుగా దొడ్డు కనబడి కాదు దొడ్డు గొడ్డు బరకు గతి కట్టేసుకుంటుంది. గొడ్డు బరకు పాలిస్తే గడ్డి పెట్ట పాలిస్తుందా? ఇప్పుడు అర్థమైంది ప్రజలకు గొడ్డుబరేది పాలిచ్చే బరేది తెలిసిపోయింది. దొడ్డు లెక్క పాలిచ్చే బర్రే ఎప్పటికైనా పాలిస్తుంది, కడుపులో పెట్టుకుంటుంది, తన్నది పొడవది. మీరు చూడండి పాడి అయినటువంటి బర్రెని చిరుమర చేస్తుంది, తంతది ముంగడు పోతే పొడుస్తుంది చూడంటది. పాడిచ్చే బర్రె ప్రశాంతంగా ఉంటుంది, పిండుకో బిడ్డ పాలు పిండుకో తాగు. కానీ నన్ను మాత్రం చూసుకో రాత్రిపూట గడ్డయి, నువ్వు రాత్రిపూట గడ్డ అయిపోతే పాలు ఎడకలు వస్తాయి, లోపల దానా కుర్ది గడ్డేస్తేనే పొద్దున పాలు వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ కూడా 5 ఏళ్ళకోసారి వచ్చేది
ఎట్లయితే బర్రెకి కుడిది దానేస్తే పాలిస్తుందో ఐదేళ్లకోసారి వచ్చేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు దాన లాంటిది. ఈ ఓటే బలమైంది. తప్పనిసరిగా మళ్ళా పూర్వవైభవం వస్తుంది. ఇక పోయేటోడు నిన్నొక్కడు మొన్నొక్కడు పోతాను పోతే పోయినా బాధ లేదు అని చెప్తున్నా కదా. ఈరోజు నేను అన్ని కాన్సెప్ట్ తిరుగుతా ఉన్నా. నిన్న నారాయణకు పోయినా నాకు దాల్సమైంది వెంకటాపూర్ తాండ చేసుకుని ఎండల పరిగెత్తి పరిగెత్తి 2 అయింది. ఎవరు కదలేదు. నేను అనుకున్న 2 అయిపోయింది. ఆడ తింటకు పుట్టుకుని లేచిపోతారు అనుకున్నా. ఒక్క మంచి కదలలే అట్లా కూర్చున్నారు. నేను మాట్లాడితే అప్పుడు లేచారు. నేను పోగానే అడిగినా నేను మాట్లాడినాక ఉంటారా వెళ్ళిపోతారా అన్నా. ఏ లేదు సార్ కూర్చుంటాం సార్ అన్నారు. కూర్చున్నారు అంటే బలవంతం చేసి కూర్చోరు. మనసులో ప్రేమ అభిమానం ఉంటేనే కూర్చుంటాం. ఆ విధంగా ఇక్కడ గత అసెంబ్లీతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగైన వాతావరణం ఉంది. ప్రజల్లో కూడా సానుకూలత ఉంది. ఇక బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీకి ఏమో ఒకటే తెలుసు, జై శ్రీరామ్. మనం అందరూ శ్రీరామ్ భక్తులం కాదా? మీ ఊళ్ళో రామాలయం లేదా? నా ఊళ్ళో రామాలయం లేదా? పొద్దున లేదా ఆంజనేయ స్వామి దండం పెట్టుకోమా? అందరికీ దేవుడే. మన దేవుని మనం పూజిస్తాం, ముస్లిమ్స్ వాళ్ళ దేవుని పూజిస్తారు, క్రిస్టియన్స్ వాళ్ళ మతం పూజిస్తారు. కానీ నడిచేది బతికేది ఒకే తాటి మీద, ఒకే భూమి మీద. ఈ భూతల్లే మన జన్మలిచ్చింది భారతదేశంలో ఉన్నవాడికి. మన భూమాతనే, భారత భూమాతనే అన్ని కులాలకు అన్నది. భారత మీద, భారత భూమాత ఒక కులానికి జన్మనియ్యలే. అందరు మనవాళ్ళే. కులం పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని ఓట్లాడు ఏం తగ్గింది? ఏ కులంలో పుట్టినోడు నేను పలానా కులం పుట్టాలని దేవుడు మొక్కిండు. ఆ దేవుణ్ణి ఆ దేవుడు ఇచ్చిండు, ఆ కులంలో పుట్టిండు. వీలైనంత కాడి మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. లోక కళ్యాణం కోసం పనిచేయాలి, పార్టీ కళ్యాణం కోసం కాదు. రాముడే చెప్పిండు, సీత ఏం చెప్పింది? సీతారామ కళ్యాణం చేస్తాం, గోదా లక్ష్మీదేవి సమేత వెంకటేశ్వర కళ్యాణం చేస్తాం. దేనికోసం కళ్యాణం చేస్తాం? మనమందరం ప్రశాంతంగా ఉండాలి, లోక కళ్యాణం జరగాలి, సామరస్యంగా ఉండాలి, అందరం సుఖంగా బతకాలి, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి, బీదలు సాదలు అందరు బతకాలి అని మనం పూజ చేస్తాం, కళ్యాణం చేస్తాం. గుడిల వెనుక దేవుడి వెనుక అంత చరిత్ర ఉంది. కానీ దేవుడి పేరు చెప్పుకొని ఓట్లాడడం ఇది మంచి సాంప్రదాయం కాదు. దేవుడు లేని వాడు ఎవరు? పొద్దుగా అందరు మొక్కేస్తాం దేవుణ్ణి. ఇవాళ బీజేపీ నాయకులైనా కాంగ్రెస్ నాయక కార్యకర్తలైనా ఆయన కూడా సురేష్ రెడ్డి గారు 5 చేసిండు ఎంపీగా, మనకు ఈయన 15 చేసిండు. ఇద్దరిని చూసినాం, ఇద్దరు దొరడం చూసినాం మనం. మన పిల్లగాడు బీసీల పిల్లగాడు, బలైన వర్గాల వెనుకబడి తరిగి వచ్చినటువంటి పిల్లగాడు అనిల్ కుమార్. సీఎం గారు కూడా ఆలోచన చేసి వెనుకబడిన తరగతుల వారికి ఇస్తే బాగుంటుందని, జనాభాలో 50% ఉన్నటువంటి వెనుకబడిన కులాల నుంచి అనిల్ కుమార్ గారికి సెలెక్ట్ చేశారు, ఎంపిక చేశారు. కేసీఆర్ గారు భరోసా నిలబెట్టాలా? మనం నిలబెడదామా? పక్కా సర్కార్ సవాల్ ఎంత మీది? సర్కార్ సవాల్ ఎన్ని ఓట్లు? లక్షన సర్కార్ సవాల్ అదైతే సంతోషమే. ఆ పట్టుదలతోటి ఆ జ్యోతి కనబడతా ఉంది నాకు. మీ అందులో జ్యోతి మాత్రం తగ్గలేదు, ఇక పెరిగింది.
ముంగళ కూర్చున్నా కొంత ముసలి కూడా అవసరం కనబడుతూ జోరు కనబడుతూ ఉంది. ఉత్సాహం వచ్చింది, సంతోషం, చాలా సంతోషమే. ఈరోజు రెండు పార్టీలు ముందున్నాయి. మొన్న కూడా మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చిందట, నెత్తికొట్టుకోవాలని రాయితోని యాడికలు ఇచ్చారు ఆయన ఆ ఉద్యోగాలు. ఆ స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూలు అయినాయి, పరీక్షలు అయినాయి, మార్కులు వేసుకుని పాస్ అయిపోయారు. పుట్టుకున్న ప్రభుత్వం పోయింది, ఆ సెలెక్ట్ అయిన కాగితాలు ఇచ్చిన అంతే. నువ్వే నోటిఫికేషన్ ఇప్పించలే, నువ్వేం ఇంటర్వ్యూ చేయలే, ఖాళీ నియామక పత్రాలు ఇచ్చాడు 30,000 మంది. నియామక పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ చెప్పుడు మేము 3 నెలల్లో 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. వాస్తవం అది. అంత చేసి పంట పండించి సంచులు నింపిపోయిన తర్వాత సంచులు లెక్క పెట్టుకున్నాను. పంట పండించడం, బస్సులు నింపినాం, కాంట పెట్టాం, కాంట పెట్టాక 1, 2, 3, 4 అని బస్సులు లెక్క పెట్టుకున్నాం. మరి బస్సులు నింపి పంట పండించడం లెక్క పంటనా, లేకుంటే బస్సులు లెక్క పెట్టుకుని పంటనా? మనం 2,30,000 ఉద్యోగాలు ఇచ్చినాం 10 నెలల్లో, 2,32,000. 17 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్లో వచ్చినాయి. నిన్నగాక మొన్న ఒక సంస్థ సర్వే చేసింది, అంతర్జాతీయ కార్మిక సంస్థ, మన పెట్టిన సంస్థ కాదు, మన ఇంటి సంస్థ కాదు, అంతర్జాతీయ కార్మిక సంస్థ సర్వే ఏం చెప్పిందంటే దక్షిణ భారతదేశంలో అత్యధికమైనటువంటి ఉద్యోగాలు కలిగించే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రమని చెప్పింది. ఇది వాస్తవం కాదా? 2004 నుంచి 2014 వరకు ఉన్నారు, 10,000 ఇచ్చింది అంతే, 10,000 మొత్తం సమైక్య రాష్ట్రం 23,000 ఇస్తే అందులో మనకు వచ్చిన వాట 10,000. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు మనం ఇలా 2014 నుంచి 2024 వరకు 23 వరకు 2,32,000 ఇచ్చినాం. సంవత్సరానికి 23,000 ఇచ్చినాం. నువ్వెంత సంవత్సరానికి? నువ్వు 1,000 ఇచ్చినావు. నువ్వు గొప్పనా, మేము గొప్పనా? ఇక రాయితీ కొట్టుకోవాలి ఇచ్చినంతే వాళ్ళు మాట్లాడుతుంటే. కాబట్టి మనం చాలా ఉత్సాహంగా ఉన్నారు, మీ అందరూ కూడా తెలుసు నాకు. పెళ్ళడి కూడా పోతున్నాం సార్ దగ్గరికి, బ్రహ్మాండంగా అనిల్ కుమార్ గారికి కారు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీ పైన గెలిపించవలసిందని నేను కోరుకుంటూ, ఇప్పటికే చాలా కాల క్రితమైంది ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే.